చెల్లుబాటు అనగానేమి అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా అసెస్మెంట్ అంటే అంచనా వేయడమే, లేదా విశ్వసనీయత మరియు చెల్లుబాటు పద్ధతులు ఏవి అని చెప్పి ఒకటి వేయడం జరిగింది. దాంట్లో మీకు మదింపు, ఇంటర్వ్యూలు, ప్రవర్తన పరిశీలనలు, శారీరక చర్యలు లేదా నిర్వహించబడిన పరీక్షల్లో వ్యక్తుల గురించి అర్థవంతమైన చెల్లుబాటు అయ్యే మరియు నమ్మదగిన ప్రకటనలు చేయడానికి మదింపుదారుని అనుమతించడానికి ఉద్దేశింపబడింది అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఎందుకు పెట్టారండి? అసెస్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తిని అసెస్ చేయగలమా, ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడు ఇది మదింపు చేయడం ఒకటి. అంటే వీడు ఏం చేస్తున్నాడో, వీడి యొక్క ప్రవర్తన అది ఎలా ఉందని మాటి మాటికి చూడడాన్ని మనం మదింపు చేయడం అని అంటాం. అలాగే దాన్ని ఒక రికార్డ్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాడు, కాసేపటి తర్వాత ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉన్నాడు, అలా దాన్ని అంతా దాన్ని ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటా ఉంటే అది మదింపు అవుతుంది. అలాగే ఇంటర్వ్యూ చేయడం, ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం, అలాగే ప్రవర్తనని పరిశీలించడం, ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు, వాడి యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనే దాన్ని ప్రవర్తన పరిశీలించడం, అలాగే శారీరక చర్యలు లేదా నిర్వహించబడిన పరీక్షలో వ్యక్తుల గురించి అర్థమైనటువంటి చెల్లుబాటు అయ్యే నమ్మదైన ప్రకటనలు చేయడానికి. అంటే మనకి అతను శారీరకంగా మానసికంగా ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి ఒక ముద్ర వేయాలి వాడి మీద. ఇది చాలా మంచోడనో, లేకపోతే ఇది చాలా పెరుకోడనో, ఇది చాలా ధైర్యవంతుడనో ఒక ముద్ర వేయాలంటే ముందు ఏం చేయాలి, ఆ మనిషిని అసెస్ చేయాలన్నమాట. ఆ అసెస్ చేస్తే అప్పుడు ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడమో, మదింపు చేయడమో, లేకపోతే ఇవన్నింటినీ చూసి పరిశీలన ప్రవర్తన పరిశీలించి అసెస్ చేయడం అనేది దేనికోసం పెట్టిందని చెప్పి చెప్తున్నాడు. ఒక పరీక్ష ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కొలవడానికి ఉద్దేశించినప్పటికీ వాస్తవానికి ఈ లక్ష్యాన్ని నిజంగా సాధిస్తుంది అనే హామీ లేదు. మరి ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం చేస్తున్నాం, ఎందుకని వీడి ప్రవర్తన అంచనా వేసి వీడు ఎలాంటి చెప్పడానికని చేస్తున్నాం. కానీ ఇది కరెక్టే అని చెప్పడానికి ఇక్కడేమి మనకి స్టాంప్ వేసి నేను చెప్పింది కరెక్టే అని ఇవ్వట్లేదు, చెప్తున్నాడు అంతే. అక్కడ అందులో కొన్ని పద్ధతులు ఏమున్నాయంటే మూల్యాంకన పద్ధతులు అని చెప్పి ఇచ్చాడు. వ్యక్తిత్వ సాధనలు ప్రవర్తన యొక్క నమూనాలను కొలుస్తాయి. అలాగే వ్యక్తిత్వ సాధనలు అనేవి ప్రవర్తన యొక్క నమూనాలను కొలుస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. అంటే కొన్ని రకాలైనటువంటి టెస్టులు పెడతారు, దాని ద్వారా మనకి ఈడు ఎలాంటి వాడు అని చెప్తూ ఉంటారన్నమాట. వారి మూల్యాంకనం ప్రధానంగా విశ్వసనీయత మరియు ప్రామాణికతను నిర్ణయించడం. అసలు ఎందుకోసం చేస్తున్నారండి అని అంటే మనకి విశ్వసనీయత ఉండాలి, అలాగే ప్రామాణికత అనేది ఉండాలి. మనకి రిలయబిలిటీ అని అంటాం మనం మామూలుగా అయితే, నిజంగా అది నిజమేనా కాదా అని చెప్పి చెప్పడానికి అది ప్రామాణికతని చూపించేలా ఉండాలి. విశ్వసనీయతను తరచుగా తిరిగి పరీక్షించినప్పుడు అదే వ్యక్తులు పొందిన స్కోర్ల స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఎవరి మీదైనా విశ్వసనీయత పరీక్ష పెట్టారనుకోండి, ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా వాడు అదే స్కోర్ని తెచ్చుకోవాలి. విశ్వసనీయత కలిగి ఉన్నాను, ఏదో టెస్ట్ పెట్టారు మీకు, ఆ టెస్ట్లో మీరు విశ్వాసాన్ని చూరకున్నారు అనుకోండి, మీరు మంచోడే అని చెప్పి ఒక టెస్ట్ పెట్టారు, ఇక్కడ ఏదో మొన్న చెప్పినట్టుగా ఇక్కడ ఏదో ఒక క్యాషో అలాంటిది పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోయి కాసేపు వచ్చేసాక కూడా అది ఇక్కడే ఉంటే మీ మీద విశ్వాసం పెరుగుతుంది. ఒకసారి దొంగతనం చేయని వాడు ఎన్నిసార్లు పెట్టినా కూడా అక్కడ క్యాష్ పెట్టినా కూడా తీయడం, అంటే మనకి ఆ వ్యక్తి మీద ఏముంటుంది, విశ్వసనీయత అనేది ఉంటుందన్నమాట. కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది కనుక మనం విశ్వసిస్తాం ఆ వ్యక్తిని. అందుకని వాడు విశ్వసించచ్చా లేదా అనేది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో లేకపోతే ఒక క్యాషియర్ పోస్ట్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే విశ్వసనీయత పరీక్షను పెట్టుకుంటారు. వీడు నమ్మొచ్చా, లేకపోతే వీడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమంటే వీడు ఎక్కడికైనా చెక్ ఇస్తాడు అనుకో, అక్కడ కంపెనీ వాడు ఏమవుతాడో తెలియదు. అందుకని ఇలాంటి పరీక్షల్ని పెట్టడం అనేది జరిగింది. ప్రామాణికతను నిర్ణయించడానికి సాధారణంగా పరీక్షను కొలవడానికి రూపొందింపబడిన స్వతంత్ర బాహ్య ప్రమాణాలు అవసరం. అందుకని ప్రామాణిక వీడు మంచోడే అని చెప్పేస్తే సరిపోదు, మరి స్వతంత్రంగా ఉండాలి, బాహ్యంగా వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది తెలిసి ఉండాలి. వీడికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళొచ్చే బాబా అని మన ఇక్కడే కూర్చుని ఉంటాం, కానీ ఎవరినో ఒకరిని పంపించి వాడు నిజంగా కట్టేసి వస్తున్నాడా లేదా అని వెనకాల ఇంకొకరిని పంపిస్తాం అంటే అది తెలియకుండా. అప్పుడు మాకు తెలిసి పంపిస్తున్నాం అనుకోనా వెనకాల ఎవరినో పంపించారు వెళ్ళని చెప్పి ఇది కరెక్ట్గానే ఉంటాడు. అందుకని తెలియకుండా టెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బాహ్యంగా కూడా అందరూ అతను మంచివాడని ఒక ముద్ర వేయడానికి ఇది ఈయన మంచివాడని ఒక స్టాంప్ వేయడం అన్నమాట. పరిశోధన యొక్క ఇంకొక లక్ష్యం మరియు పరిశోధనలో పద్ధతులు నమ్మదగినటువంటి వివరణాత్మక మరియు సూచనా రచన చేయడం మరియు పరిస్థితులను అధ్యయనం చేయడం. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే తెలిసిన వ్యక్తుల సమూహాలను ఒక నిర్దిష్ట మార్గంలో జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా భిన్నంగా పోల్చడం. ఇక్కడ ఏం చేస్తాడంటే దీన్ని పరిశోధన చేస్తాడట నమ్మదగిన పద్ధతుల్లో.
అంటే నమ్మదగిన పద్ధతులు అంటే అసెస్మెంట్ మెథడ్స్ ఇచ్చాడు కదా ఆల్రెడీ ఇంటర్వ్యూ చేయడం ప్రవర్తన ఇచ్చేయడం మదింపు చేయడం ఇవన్నీ చేశాడు కదా అందులో అవన్నీ పరీక్షలు పెట్టుకుంటాడు అన్నమాట వీడికి నచ్చినటువంటి పద్ధతుల్లో పరీక్షలు పెట్టుకుంటాడు ఈ పరీక్షలు పెట్టేటప్పుడు ఏం చేస్తాడు వ్యక్తిగతంగానూ పెడతాడు కొంతమంది వ్యక్తుల సమూహంలో కూడా టెస్టులు పెడతాడు అంటే జనాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు రెండు రకాలైనటువంటి టెస్టుల్ని పెట్టుకుని భిన్నంగా పోలుస్తాడు రెండింటినీ కూడా డిఫరెన్షియేట్ చేస్తాడు రెండింటిని రికార్డుల్ని ఉల్లంఘించేవారు ఉల్లంఘించిన వారి మధ్య స్పష్టమైన తేడాన్ని గుర్తిస్తారు కొంతమంది సమూహంలో టెస్ట్ పెట్టారనుకోండి ఎవరు కరెక్ట్గా రికార్డు ప్రకారం ఉన్నారు ఎవరు రికార్డు ప్రకారం లేరు అనే దాన్ని అంచనా చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రయత్నాల్లో చాలా పురోగతి సాధించినప్పటికీ కూడా అందులో ఉన్న అన్ని సాధనాలు మరియు పద్ధతులు లోపాలు పరిమితులను కలిగి ఉంటాయి వ్యక్తిత్వానికి ఎప్పుడైనా కొలిచే ప్రయత్నంలో మనకి చాలా డెవలప్మెంట్ అనేది రావడం అనేది జరిగింది కానీ కొన్ని పరిమితులను కలిగి ఉన్నాయి అని చెప్పి లిమిట్స్ని అయితే కలిగి ఉన్నాయి అన్నిటికీ దీన్ని నమ్మేయడానికి లేదు కొంతవరకు అయితే నమ్మొచ్చు ఈ టెస్టుల ప్రకారం వీడు మంచోడని చెప్తే కొంతవరకు నమ్మొచ్చు కానీ పూర్తిగా మనం ఏమి ఆ టెస్టులు నమ్మేసి వీడు మంచోడని ఏమి అప్పచెప్పేయడానికి అయితే లేదు అని చెప్పి ప్రామాణికం కాదని చెప్తాడు అన్నమాట ఇదేదో అంటారు సరే మందు వాడేస్తారని మందు వేసుకుంటే మదేం బాధ్యత కాదు అని చెప్తా అంటారు కదా ఇది పూర్తిగా డాక్టర్ గారు కూడా అదే చెప్తారు చూసిన తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయమన్నారనుకోండి దీనికి ఏమైనా అయినా మాకేమీ బాధ్యత లేదని చెప్పి సంతకం పెట్టించుకుని చేస్తూ ఉంటారు ఇది కూడా అలాంటిది వాటిని ఉపయోగించినప్పుడు ఆ విషయాలు మనసులో ఉంచుకోవాలి విషయాలన్నింటినీ బయటికి చెప్పేయకూడదు ముందు ఇంకా మనసులో ఉంచుకోండి ఉదాహరణకు పరీక్షలు లేదా ఇంటర్వ్యూ ప్రశ్నలకు ప్రతిస్పందనల ద్వారా విషయం సులభంగా నియంత్రించబడుతుంది ఏమన్నా పరీక్షలు పెట్టినా లేకపోతే ఇంటర్వ్యూలకైనా డైరెక్ట్గా నేను తేల్చేసుకుంటా మీకు వచ్చేదా లేదా పరీక్ష పెట్టేసుకుంటాను లేకపోతే ఇంటర్వ్యూ చేస్తే అడిగేస్తాను డైరెక్ట్గా తెలిసిపోతుంది గొడవే లేదు అసలు వ్యక్తుల వ్యక్తిత్వ చర్యల ఆధారంగా వ్యక్తుల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ మినహాయింపులు చాలా ముఖ్యమైనవి మరి ఎందుకు తీసుకోవడం అంటే ఈ వ్యక్తిని ఎందుకు అసెస్ట్ చేయాలి అంటే ముఖ్యమైనటువంటి జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఒక జాబ్ ఇవ్వాలి లేకపోతే ఏదో ఒక మ్యారేజ్ చేయాలి ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మనం వీడు కరెక్ట్ అయినాడా కాదా అని చెప్పి టెస్ట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వివరణాత్మక మరియు ఊహాజనిత కారణాల వల్ల వ్యక్తిత్వాన్ని కొలవడానికి ప్రయత్నించేవారు దీన్ని ఊహాజనిత కారణం ఏదో ఒక దాన్ని అసెస్ చేయడం వీడు ఇలా ఉంటాడని ఊహించడం లేకపోతే వీడు ఇలా ఉంటాడని వివరించడం ఇవన్నీ కొల వ్యక్తిత్వాన్ని అలా కొలుస్తూ ఉండేవారట తమ పని యొక్క నైతికత మరియు చట్టపరమైన చిక్కుల్లో తమకు తాము ఆందోళనకు గురవుతారట వ్యక్తులు ఎలా అంటారు పని యొక్క నైతికత అంటే పనిచేసే చోట ఎలా ఉండాలి మారల్గా ఉంటేనే పనిలో ఉంచుకుంటారు ఏమాత్రం తేడా చేస్తే ఏం చేస్తారు వెళ్ళరా అబ్బాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే చట్టపరమైనటువంటి చిక్కులు ఏమైనా కలిగినాయి అంటూ వీడికి ఎంతసేపు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఒత్తిడికి గురవుతూ ఉంటాడు వ్యక్తి యొక్క నిర్మాణం అనేది ఆ వ్యక్తి యొక్క లక్షణాలు లేదా అతని అంతర్గత స్థితి యొక్క కొన్ని అంతర్లీన అంశానికి సంబంధించినటువంటి సిద్ధాంతిక అంశం మరి ఈ వ్యక్తి నిర్మాణం అనేది ఎలా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క లక్షణాలు వ్యక్తి లక్షణాలను బట్టే కదా వ్యక్తి ఎలాంటి వాడో క్యారెక్టర్ అంటే ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి అని అంటారు మామూలుగా ఒక సింపుల్గా ఒక వర్డ్లో అంటే అతని అంతర్గత స్థితి వీడు లోపల ఇన్నర్గా ఎలా ఉన్నాడు వీడి యొక్క ఇన్నర్ మైండ్ అనేది ఎలా ఉంది ఇలాని అన్నీ కూడా సంబంధించినటువంటి అన్నీ తెలపడానికే ఈ సిద్ధాంతిక అంశం అని చెప్పి ఒక అంశాన్ని పెట్టడం అనేది జరిగింది వ్యక్తిత్వం యొక్క కొలత అనుభవపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటుంది లేదా ఆ కొలత నుండి స్వతంత్రంగా గమనించినటువంటి ప్రవర్తన యొక్క ఏదైనా అంశాన్ని అంచనా వేస్తుంది మరి వ్యక్తిత్వాన్ని కొలిచామో అంచనా వేస్తామో దీన్ని అసెస్ చేస్తామో అని చెప్పి అంటున్నాడు కదా అది మన అనుభవాలను బట్టి కూడా ఉంటుంది అనుభవపూర్వకాన్ని బట్టి కూడా ఉంటుంది మరి కొలత నుండి స్వతంత్రంగా గమనించినటువంటి ప్రవర్తన కొలత మరి డైరెక్ట్గా చూసినటువంటి బిహేవియర్ ఎలాంటి వాడు ఏంటంటే డైరెక్ట్గానే చూసేసుకుంటాం మనం ఆ బిహేవియర్ మనిషి ఎలాంటి వాడు ఏంటి అనేది అలాగే కొలత యొక్క ఉపయోగాన్ని స్థాపించడంలో చాలా ముఖ్యమైన దశను క్రాస్ ధృవీకరణ అని అంటారు మరి కొలత ఉపయోగాన్ని కరెక్ట్ అని చెప్పి దీన్ని ఒక ముద్ర వేసేసే ముందు క్రాస్ చెక్ అని అంటాం క్రాస్ ధృవీకరణ అంటే క్రాస్ చెక్ చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు ఈ డబ్బులు తెచ్చేసి ఇంకోటి 10 లక్షలు ఇక్కడ ఉన్నాయి పెట్టేసేయండి అంటే మనకి నమ్మకం ఉందనుకోండి లెక్క పెట్టుకోము కానీ ఎప్పుడైనా మధ్యలోంచి తీసి ఇప్పుడు ఏ సంథింగ్ దొంగ నోట్లు ఇలాంటివి పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మధ్యలో ఏవో పెట్టేయడం అనేది చేస్తూ ఉంటుంది ఒకదాన్ని తీసి చూసుకున్నా క్రాస్ చెక్కే అవుతుంది అక్కడ పట్టుబడిపోయాడు అనుకోండి ఇంకా అంతే అక్కడతో వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రార్థన వాళ్ళు ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది దాన్ని క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడనే కాదు
రాసేసావమ్మా నోట్స్ అంతా అంటే మొదటి పేజీలో మధ్య పేజీలో ఆ తర్వాత రాసేసి రాసేసానని చెప్పి మొదటి చూపించి మధ్య చూపించి చివరి చూపించేసారనుకుని నాలుగు చోట్ల సంతకాలు పెట్టేస్తాను. అలా కాదు నువ్వు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో నేనే చూసుకుంటానని పేజీ పేజీ చూశారనుకో, ఈ మధ్యలో పేజీలు రాయలేదని నాకు తెలిసిపోద్ది. అదనమాట క్రాస్ చెక్ చేసుకోవడం అంతే. క్రాస్ ధృవీకరణ వైఫల్యం చాలామంది పరీక్షాధికారుల ధృవీకరణ ప్రక్రియలో తీవ్రమైన మినహాయింపుగా చూస్తూ ఉంటారట. చాలాసార్లు దీన్ని మినహాయింపు ఇస్తూ ఉంటారు, క్రాస్ చెక్ చేయకుండానే కానీ చేయడం అనేది చేస్తూ ఉంటారట. అధిక అంచనాలకు దారి చేస్తుంది. అలాగా పేజ్ టు పేజ్ ఎప్పుడైతే నువ్వు చూడలేదో అది నిజంగానే రాసేడేమో అని చెప్పి అనుకుని మీ మీద ఇంత గుడ్ ఇంప్రెషన్ పెంచుకుంటూ ఉంటావు. తీరా చూస్తే అన్నాయో నేను మోసం చేశాడు సార్ ఆ చక్కమే రాసుకుని అందుకని అది మోసం చేసినట్టు అవుతుంది. లేకపోతే ఏదైనా నోట్ల విషయంలో అది తేడా చేసినప్పుడు అది చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు మీకు చెప్పుకుంటే క్రాస్ ధృవీకరణ అధ్యయనాల కోసం కొత్త విషయాలను ఉపయోగించినప్పుడు అనుభావిక ప్రవాహంలో సంకోచం మొత్తాన్ని అంచనా వేయడానికి అనుమతిస్తాయి. మనకి ఎప్పుడైనా ఈ అనుభవాలని అన్నిటినీ మనం చూసినప్పుడు ఈ అనుభవాల ప్రవాహంలో సంకోచం అంటే కాంట్రాక్షన్ మొత్తానికి ఇవి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతున్నాయి టెస్ట్లో, అప్పుడు ఉపయోగపడినట్టే కదా, అలా ఊహించి అసెస్ చేసినట్టు కదా, అందుకు ఉపయోగపడవు. క్రాస్ ధృవీకరణ కింద చెల్లుబాటు అయ్యే సాక్ష్యం ఉన్నప్పుడు పరీక్షా నిబంధనలు మరియు పరిశోధన ఫలితాల ఉపయోగంపై విశ్వాసం పెరుగుతుంది. ఓకే, క్రాస్ ధృవీకరణ చేసినట్టుగా నువ్వు నేను క్రాస్ చెక్ చేశానండి వీటన్నిటినీ ఫైల్స్ అన్నిటినీ అని చెప్పి నువ్వు ఒక టెస్ట్ పెడతా అంటారు. ఇప్పుడు మీకు టీసీ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు, ముందుగా అక్కడ మేడం ఎవరున్నారు వాళ్ళు రాసేస్తారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చి వెరిఫైడ్ అని రెండు సంతకాలు ఉంటాయి అక్కడ, ముందు రాసిన వాళ్ళు తర్వాత వెరిఫై చేసిన వాళ్ళు, దాని తర్వాత ప్రిన్సిపల్ గారు సంతకం అనేది ఉంటుంది. ఇప్పుడు రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే రాసిన వాళ్ళు వెరిఫై చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ సర్టిఫికెట్ని సరిగ్గా రాశారా లేదా, అంటే మీ నెంబర్తోటి మీ పేరుతోనే మీకు సర్టిఫికెట్ ఇస్తున్నారా వేరే నెంబర్తో ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి మీకు క్రాస్ ఫైనల్గా అంటే ఫైనల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఈ రెండు సంతకాలు ఉంటే ఆ పైన క్రాస్ చెక్ అయితేనే మన ప్రిన్సిపల్ గారు సంతకం పెడతారు. మూడు సంతకాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు తీసుకున్నప్పుడు టీసీలు అవి తీసుకున్నప్పుడు చూడండి కింద వెరిఫై చేసి ఉండాలి, లేకపోతే అందులో ఒక ఇద్దరు వెరిఫై చేస్తారన్నమాట అది రికార్డ్ని. అప్పుడు మనకి సర్టిఫికెట్ స్టడీ కానీ టీసీ కానీ ఏమి ఇచ్చినా కూడా వెరిఫై సర్టిఫికెట్ ఉండాలి. విశ్వసనీయత అనేది ఎలా ఉంటుంది, మూడు సంతకాలు లేక కదా ముగ్గురు చూసి పెట్టారు కదా అని నేను కళ్ళు మూసుకుని సంతకం పెట్టేస్తే అన్నీ కూడా అక్కడే ఉంటాయి. నెక్స్ట్, విశ్వసనీయత ప్రామాణికత మరియు క్రాస్ ధృవీకరణలు మానసిక పరీక్ష యొక్క ఉపయోగాన్ని నిర్ణయించడంలో ప్రధానమైనటువంటి అంశాలు అది.